శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము వర్ణమాల నేర్చుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు సంసిద్ధత పాఠంలో సరళ పదాలను చదవడం నేర్చుకుందాం. ఏమిటి, ఏం నేర్చుకుందాం? సరళ పదాలు చదవడం. ఇక్కడ ఉన్నటువంటి కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు చదవండి, వీటిలోని అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ మనం ఈ పని చేస్తున్నప్పుడు వర్ణమాల చార్టు దగ్గరుంచుకుంటున్నట్లయితే ఇక్కడ వస్తున్నటువంటి అక్షరాలను మనం మన వర్ణమాల చార్ట్లో గుర్తించవచ్చు. ముందుగా ఇచ్చినటువంటి పదాలను చూద్దాం. మొదటిది ఏముంది? ఆ లా, ఆ లా, అలా, ఆ లా యం, ఆ లా యం, ఆలయం, ఆలయం. ఉంగరం, ఉంగరం, ఉంగరం. ఈల, ఈల, ఈల. తర్వాత చూద్దాం. ఊయల, ఊయల, ఊయల. ఇదేంటి? శంఖం, శంఖం. తర్వాత లవంగం, లవంగం, లవంగం. ఇక్కడ చూడండి, రథం, 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 రథం. కంఠం, కంఠం. భవనం, భవనం. ఫలం, ఫలం. కంకణం, కంకణం. ధనం, ధనం. కలశం, కలశం. పనస, పనస. ధలం, ధలం. ఢంక, ఏంటిది? ఢంక. చెప్పండి, నాతో పాటు మీరు కూడా చెప్పండి. వడ, వడ. కమలం, కమలం. పంజరం, పంజరం. చూడండి, ఇప్పుడు మనము కొన్ని బొమ్మలతో ఇచ్చినటువంటి సరళ పదాలను చదువుకున్నాం. మరొక భాగంలో బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలను, పదాలను చూసుకుంటూ సరళ పదాలను చదవడం నేర్చుకుందాం.